Yeah, hi buddies, welcome to Drama Lavashi. This is Jay, miru nalagindi your fan. Aithe mini Drama Lavashi tho paatu Drama Lavashi ni kuda subscribe cheskondi. Ippudu randi Andala Rakshasudu episode 5 chuseddam. Last episode lo mana yayi makkani inko ammayito chusestadu. Inka nuvvu ilane entha mandi ammayalanu mosam chestu untavani mana yayi makkani adakka mana makkaniki piccha kopam vachesi nuvvu ammayalandaru mosipothunnarani baadhapadutunnava leda nenu niku nachchanu ani nuvvu baadhapadutunnava deeniki mana yayi em cheppakunda silent gane unnadu. एपिसोड आ गोड़ नुंचे स्टार्ट अवुतुंदी इला मन मकान मल्ली मल्ली ओके क्वेश्चन अडुगुतुन्ना गानी मन या एं चेप्पकुंडा साइलेंट गाने उन्नाडु इप्पुडु मन या की पिच्चा कोपम वच्चेसी इक चूड्रा नी दग्गर गनुक आ वीडियो लेकपोते निन्नु तिरिगि कूडा चूस्तुन्नानु इला चेप्पेसी मकान्नी मल्ली कोड़ताडु मन मकानिकि कूडा पिच्चा कोपम वच्चेसी वाडु यायिनी तिरिगि कोड़ताडु इप्पुडु मकान मल्ली याय दग्गर एरा नीकु अर्थमय्ये मात्लाडुतुन्नावा आ वीडियो गनुक ना दग्गर लेकपोते नुव्वु नन्नु तिरिगि कूडा चूस्तुंडावा दानिकि याय चाला कोपंगा अवुनरा ఆ వీడియోలో లేకపోతే నాకు ఈ దగ్గర ఏం పంట్రా దీని తర్వాత నువ్వు ఆ వీడియోతో ఏమైనా చేసుకో నాకు అనవసరం నాకు దానికి అసలు సంబంధమే లేదు ఇలా చెప్పేసి వాని పట్టుకొని తోసేసి లేవడానికి ట్రై చేస్తూ ఉన్నాడు దీని వినగానే మన మకానికి పిచ్చ కోపం వచ్చి మళ్ళీ కొట్టేకొస్తాడు కానీ ఆయన మకాని తోసేసి ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాడు ఇప్పుడు మకాని ఆయన చూసి నేను ఆ వీడియోని డిలీట్ చేయాలి అనుకుంటే ఇప్పుడు నువ్వు మా ఇంటికి రాని పిలుస్తాడు కానీ ఇక్కడ యాయ్ తిరిగి కూడా చూడకుండా ఈ మకానికి అసలు ఏం కావాలి నా నుంచి వాడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు ఇలా మన యాయ్ ఆలోచిస్తున్నాడు ఈ సీన్ ఇక్కడే కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో ఈ యాయ్ అబ్బాయి మకాన్ ఇంట్లో ఉన్నాడు సరే ఇంటికొచ్చి మాట్లాడి ఆ వీడియోని డిలీట్ చేసి తిరిగి వెళ్లిపోతాడు అనుకుంటే డోర్ నుంచి లోపలికి వచ్చే లోపే వీళ్ళ కిస్సింగ్ కార్యక్రమం స్టార్ట్ అయిపోయింది ఏరా ఇందాకగా అలా కొట్టుకొని సచ్చారు అదెలారా హౌ ఇట్ ఇస్ పాసిబుల్ అందులోనూ సాఫ్ట్ రొమాన్స్ కాదు చా అగ్రెసివ్ గా ఒకరినొకరు తినేస్తున్నారు ఇక్కడ జరిగే కొన్ని కొన్ని సీన్స్ ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ YouTube గొడవ తో మొదలైన ఆ రాత్రి ఇంకా గొడవ తో ముగుస్తుంది దీని తర్వాత అయినా వీళ్ళు కలిసి ఉంటారా లేదా వన్ నైట్ స్టాండ్ అని లైట్ తీసుకొని వాళ్ళ వాళ్ళ వేస్ లో వాళ్ళు వెళ్ళిపోతారా సరే రండి నెక్స్ట్ ఏం జరుగుతుందో చూసేద్దాం ఇప్పుడు మన యాయ్ బాగా పడుకొని లేస్తాడు లేచి పక్కన చూస్తే డ్రెస్ దాని మీద నోట్స్ ఉంది ఆ నోట్ లో మకాన్ ఫ్రెష్ అయ్యి ఈ డ్రెస్ వేసుకోరాని మకాన్ రాశాడు దీని చూసి మన యాయ్ కూడా నవ్వుతూనే ఆ డ్రెస్ వేసుకొని కిందకి వస్తాడు కింద చూస్తే మా నోడు మకాన్ యాయ్ కోసం బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాడు ఇప్పుడు మకాన్ యాయ్ని చూసి ఎరా లేచేసావా కొద్దిసేపు వెయిట్ చేయి బ్రేక్ఫాస్ట్ రెడీగా ఉంది మనం ఇద్దరం కలిసి తిందామని చెప్తాడు ఈ క్రాబ్ రెసిపీని నేను నీకోసమే చేశానరా ఇది మా అమ్మ రెసిపీ తెలుసా తిని చూడు బాగుంటుందని చెప్తాడు ఈ యాయ్ అయితే ప్లేట్ ని చూస్తాడు మళ్ళీ మకాన్ ని చూస్తాడు మళ్ళీ ప్లేట్ ని చూస్తాడు మళ్ళీ మకాన్ ని చూస్తాడు దాని గమనించిన మన మకాన్ నువ్వు చూస్తుంది చూస్తుంటే నీకు ఇది నచ్చలేదేమోరా సరే అయితే నేను తీసుకెళ్తాను అని ఆ ప్లేట్ ని తీస్తాడు దానికి యాయ్ వెంటనే అదంతా ఏం లేదురా నువ్వు పెట్టు అని చెప్తాడు సరే తినరా అని చెప్పేసి వీడే కొద్ది కొద్దిగా మన యాయ్కి ప్లేట్ లో తీసి పెడుతూ ఉన్నాడు నేను వండింది ఎవరైనా బాగుంది అని నేను వండింది ఎవరైనా బాగుందని చెప్పడం మా అమ్మ వింటే చాలా సంతోషపడుతుందిరా నువ్వు తిని చూసి చెప్పరా అని చెప్తాడు ఇలా చెప్పేసి వీడే తీసి మన యాయ్కి తినిపిస్తూ ఉన్నాడు అలానే మన యాయ్ దగ్గర నీ డ్రెస్ అంతా వాష్ చేశాను తడిగా ఉన్నాయిరా ఇలా మన మకాన్ క్యాజువల్ గా మాట్లాడుతూ ఉన్నాడు ఇలా ఇద్దరు కలిసి తిన్నాక మన మకాన్ ఆ సామాన్లని కడుగుతూ ఉన్నాడు ఇప్పుడు మన యాయ్ మకాన్ని చూసి ఏరా నీకు వంటంతా వచ్చా దానికి మకాన్ యాయ్ని చూసి ఏరా నన్ను చూస్తుంటే వంట చేసేలా కనిపించట్లేదా అది కాదురా నీకు ఆర్కిటెక్చర్ ఈ డ్రాఫ్టింగ్ అంటేనే ఇష్టం కదా కానీ వంట చేయడం కూడా వస్తుంది కదా అందులోనూ బాగా వంట చేస్తున్నావు కానీ బాగా మసాలాలు వేసేసి నన్ను మోసం చేసేసావరా ఇలా చెప్తూ నవ్వుతూనే ఉన్నాడు ఇప్పుడు మకాన్ యాయ్ పక్కన కూర్చోగానే అవును ఈ ఇంట్లో నువ్వు ఒంటరిగానే ఉంటున్నావా దానికి మకాన్ అవునరా నేను ఒంటరిగానే ఉంటున్నాను అమ్మా నాన్నలు ఊర్లో ఉంటారు ఎప్పుడైనా ఒకసారి ఇక్కడికి వస్తారా దానికి యాయ్ అయితే నువ్వు చాలా లోన్లీగా ఉంటావు కదా అదంతా ఏం లేదురా అవును నేను లోన్లీగా ఉంటానని నువ్వు ఫీల్ అవుతున్నావా ఏంటి అలా నీకు అంత కష్టంగా ఉంటే నువ్వు నాతో వచ్చి స్టే చేయరా దానికి యాయ్ అదంతా తలుచుకొని కూడా చూడకు దీనికి మకాన్ నవ్వుతూనే లేచి వెళ్లి ఒక ఫస్ట్ ఎయిడ్ డబ్బాని తీసుకొస్తాడు నీ ఫేస్ మీద చూడు గాయమైంది ఉండు నేను నీకు ఆయింట్మెంట్ పెడతాను అని మన మకాన్ ముందుకొస్తాడు దానికి మన యాయ్ అదంతా
ఇదంతా అవసరం లేదు నేనే పెట్టుకుంటాను అని చెప్తాడు రే మొండికేకుండా రారని చెప్పి మన మక్కన యాయి దగ్గరికి వచ్చి వాడే ఆయింట్మెంట్ ని పెడుతూ ఉన్నాడు మన యాయి కూడా రెప్పర్చుకున్న మన మక్క అన్నే చూస్తూ ఉన్నాడు ఇప్పుడు యాయి కూడా ఆయింట్మెంట్ ని తీసుకొని నీకు కూడా దెబ్బలు తగిలేరా అని రానికి పెడతాను అని చెప్తాడు దానికి మన మక్క అదంతా అవసరం లేదు అని చెప్పేస్తాడు మన యాయి మక్కని చేపట్టుకొని లాగి రే నువ్వు మొండికేకురా అని చెప్పి ఆ బర్డ్స్ లో ఎక్కువగా ఆయింట్మెంట్ తీసుకొని ఇక్కడ చూసావా ఎంత ఆయింట్మెంట్ ని తీసుకున్నాను ఇప్పుడు నీకు మండుతుంది చూసుకోని ఇలా చెప్పేసి పెడతాడు మన మకాన్ కూడా మండుతున్నట్టు ఊరికే అరుస్తూ ఉన్నాడు రే ఊరికే నటించకరా ఇదేం అంతగా నొప్పేదు ఇప్పుడు మకాన్ లోపలికి వెళ్లి వీళ్ళ రహస్య వీడియో ఉంటుంది కదా దాని మెమరీ కార్డు తీసుకొస్తాడు ఇదిగోరా ఇదే కదా కావాలి నేను ఇందులో ఉన్న వీడియోని ఆల్రెడీ డిలీట్ చేసేసాను ఆ తర్వాత సపరేట్ గా ఒక కాపీ ఉందని చెప్పాను కదా అదంతా ఊరికేరా ఓరే దుర్మార్గుడా ఇందుకేనా నన్ను కుక్కలా తిప్పించుకున్నావు ఆ నెల మన యాయ కాని చూస్తూ ఉన్నాడు నాకు అదొద్దు అని చెప్తాడు ఏరా వద్దా నువ్వే కావాలన్నావు నాకు వద్దురా నువ్వే పెట్టుకోరా అని అలానే కాండ తీసుకుని అవును దీని మీద ఏంటి డ్రాగన్ స్టిక్కర్ ని అంటించావు దీనికి మక్కాన్ దాన్ని లాక్కొని ఇదంతా నీకెందుకు నువ్వుదా వద్దనేసావు కదా ఈ స్టిక్కర్ ని నేనే చేశాను తెలుసా ఇప్పుడు మకాన్ సరే అయితే నేను స్నానానికి వెళ్తున్నాను ఎవరికైనా నాతో కలిసి స్నానం చెయ్యాలంటే రావచ్చు అని చెప్పేసి వెళ్తూ ఉన్నాడు దానికి మన యాయ చాలా కోపంగా నీ భ్రమ పోరని చెప్పేస్తాడు ఇప్పుడు మకాన్ ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి రే నేను యూనివర్సిటీకి వెళ్తున్నాను రా నువ్వేం వంట చేయాల్సిన అవసరం లేదు నేను నీకోసం ఆర్డర్ చేశాను నువ్వు తీసుకొని తింటే చాలని చెప్తాడు దానికి యాయ్ ఏంటి నువ్వు యూనివర్సిటీకి వెళ్తున్నావా నేనేమో అమ్మాయిని కలవడానికి వెళ్తున్నావేమో అనుకున్నాను దీనికి మకాన్ నిదానంగా వాడు పక్కన కూర్చోని రే అదంతా ఏం లేదురా నేను అమ్మాయి కలిసి కొద్ది రోజులు డేట్ చేశాం రా చాలా సీరియస్ అంతా ఏం లేదురా తను ఒకసారి బార్ లో కలిసాను అంతారా అని చెప్తాడు ఎరా నీకు జలస్ గా ఉందా జలస్ అంతా ఏం లేదు పోరా అని చెప్తాడు దానికి మన మకాన్ సరే నీ ఫోన్ ఇవ్వరాని చెప్తాడు రే ఇప్పుడెందుకు రే ఇవ్వరా అని చెప్పి ఫోన్ తీసుకొని ఫాస్ట్ ఫాస్ట్ గా ఏదో టైప్ చేసి మళ్ళీ మకాన్కి ఇచ్చేస్తాడు నా ఫోన్ నంబర్ ఆల్రెడీ నీ దగ్గర ఉంది ఇప్పుడు నా ఇన్స్టాగ్రామ్ ని యాడ్ చేసి నన్ను ఫాలో కూడా చేశాను చూసావా నీ కోపాన్ని తగ్గించడానికి నేనేమేం చెయ్యాలో ఇంకా నా మీద కోపంగానే ఉన్నావా అని ఆడి భుజం మీద చేవేసుకుంటాడు అదంతా ఏం లేదు పోరా అని చెప్తాడు రే నువ్వు నిజంగానే కోపంగానే ఉన్నావు కదా లేదని చెప్తున్నా గాని నిన్ను చూస్తుంటే అలానే ఉందిరా ఇలా దగ్గరకొచ్చి వాడిని బుజ్జగిస్తూ ఉన్నాడు కానీ మన యాయ్ అయితే రే నేను మీద కోపంగా లేదురా అని వాడు చిలిపిగా అలుగుతాడు ఇలా అంతా చెప్తా నువ్వు వినవు నేను నీ కోసం చా సూపర్ అయిన ఒక స్నాక్ తీసుకొస్తాను అని చెప్పి ఒక స్నాక్స్ ని తీసుకొచ్చి దాన్ని ఓపెన్ చేసి మన యాయ్కి ఇస్తే మన యాయ్ అయితే దాన్ని అసలు తిరిగి కూడా చూడట్లేదు రే స్మెల్ చూడరా ఎంత బాగుందో స్మెల్ ఇంతలా ఉంటే టేస్ట్ ఇంకెంతలా ఉంటుంది అదంతా నాకేం అవసరం లేదు పోరా అని చెప్తాడు రే కొంచెం తినరా అని చెప్తాడు నేందా వద్దంటున్నాను కదా పోరా అని చెప్పి మన యాయ్ అరుస్తాడు ఇప్పుడు యాయ్ కొద్దిగా తిని ఆహా ఏమి రుచి అనరా మై మరిచి ఇలా మన యాయ్ పొగుడుతూ ఉన్నాడు రే కొద్దిగా తినరా అని బలవంత పెడుతూ ఉన్నాడు మన యాయ్ అయితే తిరిగి కూడా చూడట్లేదు ఇప్పుడు ఆ చాక్లెట్ బార్ ని మన మకాన్ నోట్లో పెట్టుకుని అలానే యాయ్ దగ్గరకు తీసుకెళ్లి రే తినరా అని బలవంత పెడుతూ ఉన్నాడు మన యాయ్ ఆ స్మెల్ ని తట్టుకోలేక ఫాస్ట్ ఫాస్ట్ గా ఆ చాక్లెట్ బార్ మొత్తాన్ని తినేస్తాడు అలానే కొద్ది కొద్దిగా తింటూ మన మకాన్ని కిస్ చేసేలా దగ్గరకు వస్తాడు ఈ సమయానికే మన మకాన్ వాళ్ళమ్మ డోర్ తీసుకుని లోపలికి వచ్చేస్తుంది ఎవరా వచ్చిందని ఇద్దరు స్లో మోషన్ లో తిరిగి చూస్తారు అక్కడ చూస్తే అమ్మ వీరిద్దరిని చూసి చాలా ఆశ్చర్యంగా చూస్తూ ఉంది ఇప్పుడు మకాన్ టక్కని అమ్మ మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు ఎప్పుడొచ్చారు అడగ్గా అది నేను సర్ప్రైజ్ ఇద్దామని వచ్చానరా కానీ చూస్తుంటే నువ్వే నాకు సర్ప్రైజ్ ఇచ్చేలా ఉన్నావురా ఇలా చెప్తూనే అమ్మ అక్కడే నిల్చో ఉంది అమ్మ రా అమ్మ మనం కిందకి వెళ్దామని చెప్తాడు లేదురా అబ్బాయి ఎవరు ఇంత క్యూట్ గా ఉన్నాడు నాకు ఇంట్రో అంతా ఇవ్వవా అయ్యో అమ్మ నువ్వు రా అమ్మ కిందకి వెళ్దామని అమ్మ లాక్కుంటే కిందకి తీసుకెళ్లిపోతాడు ఇప్పుడు కొద్దిసేపు తర్వాత మన యాయ్ కిందకి దిగొస్తాడు నైట్ వీళ్ళు చేసిన యుద్ధంలో ఆ రూమ్ మొత్తం చల్లా చెదురుగా ఉంటుంది అదంతా చూస్తూ మన యాయ్ నవ్వుతూనే అలానే పైన తగిలేసిన ఫోటోను చూస్తాడు అది మన మకాన్ ఫ్యామిలీ ఫోటో ఇలా వీడు ఫోటో చూస్తున్నప్పుడే పార్క్ వీడియో కాల్ చేస్తాడు ఇప్పుడు యాయ్ ఆ కాల్ ని అటెండ్ చేస్తాడు పార్క్ యాయ్ని చూడగానే యాయ్ నీకేమైంది ఫేస్ అంతా ఎందుకు అదోలా ఉంది రే నువ్వు ఎక్కడున్నావురా ఏంటా తప్పులు అని మన పార్క్ చాలా టెన్షన్ గా అడుగుతున్నాడు అదంతా ఏం లేదని చెప్తాడు మన యాయ్. దానికి పార్క్ నువ్వు నైట్ మెసేజ్ చేసినప్పుడు నేను పడుకునేసున్నాను అందుకే చూసుకోలేదురా ఇప్పుడు పాంక్ కూడా వచ్చి అవును నువ్వు ఫేస్ అంతా ఎందుకు అదోలా ఉంది నువ్వు ఎక్కడున్నావు అని అడగ్గా దానికి యాయ్ నవ్వుతున్న వాళ్ళిద్దరి దగ్గర రే అదంతా పక్కన పెట్టండి మీరు నాకు హెల్ప్ చెయ్యాలి అని ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు. అలా ఏం హెల్ప్ అడిగాడంటే మన పార్క్ పాంగ్ లో నెక్స్ట్ సీన్ లో చేత్తో చీపురు బకెట్ తో వచ్చారు. ఓరి దేవుడా వాళ్ళిద్దరితో ఈ రూమ్ ని క్లీన్ చేయిస్తున్నాడు మన యాయ్ కూడా ఆ రూమ్ ని క్లీన్ చేస్తూ ఉన్నాడు. ఈ పార్క్
అయితే ఒకటే డౌట్ గానే ఉంది ఎరా పాంగ్ వీడు ఒక్కసారి కూడా వాడి రూమ్ ని క్లీన్ చేసిందే లేదు వేరే వారితోనే కదా క్లీన్ చేస్తాడు చూస్తుంటే వీడు నడుచుకోవడమే ఏదో తేడా కొట్టేస్తుందిరా అని చెప్తాడు రే నాకు అదే డౌట్ గానే ఉందిరా ఒకవేళ నేదో చెప్పడానికి రాగా దక్కని యాయ తిరుగుతాడు మేమే మాట్లాడుకోవట్లేదు అని ఇద్దరు కొంచెం దూరం దూరంగా వెళ్ళిపోతారు దానికి యాయ వాళ్ళిద్దరిని చూసి రే నేను ఇప్పుడు ఏం అడగలేదు కదరా ఇప్పుడు 1 గంట అవుతుంది దీని తర్వాత నేను చూసుకుంటాను మీరు వెళ్ళండి అని చెప్తాడు మళ్ళీ పార్క్ పాంగ్ దగ్గరికి వెళ్లి ఏదో గుసగుసలాడుతూ ఉన్నాడు దీని యాయ గమనించి ఏరా నా గురించి ఏదైనా అనక మాట్లాడుతున్నారా ఏంటి అని అడగ్గా దానికి వాళ్ళు చాచా అలాంతా ఏం లేదురా నువ్వే తప్పుగా అనుకుంటున్నావు మేము ఊరికి క్యాజువల్ గా మాట్లాడుకుంటున్నాం అంతేరా అని చెప్తారు ఇలా వెళ్ళిద్దరు వెళ్ళగా ఇప్పుడు మన యాయ్ ఆ రూమ్ ని క్లీన్ గా డెకరేట్ చేస్తాడు అలానే మన మకాన్ కొనిచ్చిన హాట్ డాగ్ ని తింటూ ఉన్నాడు ఇలా తింటుండగా కాలేజ్ బెల్ ని ఎవరో కొడతారు ఎవరిని ఓపెన్ చేసి చూస్తే మకాన్ ఫ్రెండ్ ఉంది కదా హాంగ్ అనే అమ్మాయి తాను వచ్చి నిల్చో ఉంది ఈ అమ్మాయిని ఎక్కడో చూసినట్టుంది అని మన యాయ్ కూడా చూస్తున్నారు ఇంట్లో మకాన్ ఉన్నాడా అని అడగ్గా తన ఇంట్లో లేడు అని చెప్పగా సరే పర్వాలేదు నాకింట్లో కొంచెం పని ఉంది నేను దాన్ని తీసుకుని వెళ్ళిపోతాను అని తన పాటికి తన లోపలికి వెళ్ళిపోతూ ఉంది ఏంటి తిను అనేలాగా మన అయ్యాయ్ తన వెనకే వెళ్తూ ఉన్నాడు ఇప్పుడు తాను నేరుగా బెడ్రూమ్ కొచ్చి పక్కనే ఉన్న డ్రా లో ఏదో తీస్తూ ఉంది చూస్తున్న అయ్యాయికి అయితే అసలేం అర్థం కావట్లేదు ఏంట్రా తిను వచ్చింది కాలింగ్ బెల్ కొట్టింది ఇప్పుడు నేరుగా బెడ్రూమ్ కే వచ్చి ఏదో వెతుకుతూ ఉందే ఇలా మనసులో అనుకుంటే తన దగ్గర ఇప్పుడు యాయ్ తన దగ్గర అవును నువ్వు మా కాంట్లో క్లోజా నీ పేరేనా హాంగ్ అనడగ్గా అవును నా పేరే హాంగ్ దానికి యాయ్ నేను ఒకసారి కెఫ్ లో చూసాను దానికి హాంగ్ మేమిద్దరం కొంచెం క్లోజ్ మేమిద్దరం చిన్నప్పటి నుండి కలిసి పెరిగాం ఈ విషయాన్ని నీకు చెప్పలేదా యాయ్ అనడగ్గా మన యాయ్కి అసలు ఏం అర్థం కాకుండా దిక్కులు దిక్కులు చూస్తున్నాడు ఈ హాంగ్ అయితే మకాన్ కబోర్డ్ నుంచి ఏదో ఒక బాక్స్ లో తీసుకొని వెళ్ళిపోతూ ఉంది తను వెళ్లిన తర్వాత ఆ కబోర్డ్ లో వెళ్లి చూస్తే అందులో మకాను యాంగ్ లు కలిసి కూర్చొని నవ్వుతూ ఉన్నట్టు ఫోటోస్ ఉన్నాయి దాని చూసి మన యాయ్ ఒక్కసారిగా కన్ఫ్యూజ్ అయిపోతాడు ఎందుకంటే లాస్ట్ నైట్ జరిగింది అలాంటిది మరి వీడిని నమ్మొచ్చా లేదా అనేలాగా మన యాయ్ ఆలోచిస్తున్నాడేమో ఇప్పుడు నెక్స్ట్ హాంగ్ ఒక హోటల్లో వెయిట్ చేస్తూ ఉండగా అక్కడికి ఇంకో అమ్మాయి వస్తుంది తన పేరు మే సారీ కొంచెం లేట్ అయిపోయింది ఈ రోజు 3 ఎగ్జామ్లు ఉండింది ఎలానో ఒక విధంగా రాసేసి వచ్చేసాను నువ్వు నా కోసం చాలా సేపటి నుండి వెయిట్ చేస్తున్నావా అనడగ్గా అదంతా ఏం లేదని చెప్పేసి హాంగ్ తీసుకొచ్చిన బాక్స్ ని ఈ మే అమ్మాయికి ఇస్తుంది మే కూడా ఓపెన్ చేసి చూస్తే అందులో అందమైన ఒక బ్రేస్లెట్ ఉంది నువ్వే వేయ అని చెప్పేసి హాంగ్ కి ఇస్తుంది హాంగ్ కూడా చాలా సంతోషంగా ఆ బ్రేస్లెట్ ని మేకి వేస్తుంది చాలా బాగుంది థ్యాంక్ యూ సో మచ్ అని చెప్తుంది సరే నువ్వెలా ఉన్నావని హాంగ్ ని అడగ్గా ఇలా మే అడగ్గానే హాంగ్ చాలా డల్ అయిపోతుంది ఇలా మే అడగ్గానే హాంగ్ చాలా డల్ గా పర్వాలేదు అని చెప్తుంది దానికి మే నువ్వు పర్వాలేదు అని చెప్తుంటేనే అర్థమవుతుంది ఏంటి విషయం చెప్పు అని అడగ్గా ఇలా చెప్తున్న తన దగ్గర నీ ఫ్యామిలీ వల్ల నీకు ప్రాబ్లమా ఏమైనా గాని నువ్వు నాతో చెప్పు నువ్వు కొంచెం ఫ్రీగా ఉండు హాంగ్ దీనే తలుచుకుని నువ్వు స్ట్రెస్ గా ఫీల్ కాకు మనం ఇన్ని రోజుల తర్వాత కలుసుకుంటున్నాం కొంచెం సంతోషంగా ఉండని చెప్తుంది ఇప్పుడిద్దరు మాట్లాడుకుంటూ చాలా క్యాజువల్ గా ఫోటోస్ అని దిగుతూ ఉన్నారు ఇక్కడ మన యాయ్ మళ్ళీ మళ్ళీ హాంగ్ గురించి ఆలోచిస్తూ ఉన్నాడు అందులోనే మకాన్ ఒకసారి చెప్పాడు కదా హాంగ్ నా ఫ్రెండే తనకి బ్యాంకాక్ లో ఏదో వర్క్ ఉంటే అలానే తీసుకొచ్చి డ్రాప్ చేశాను అని దీని వాడి దగ్గర అడుగుతామా వద్దా అని ఇలా చాలా కన్ఫ్యూజ్డ్ గా మకాన్ ఇన్స్టాగ్రామ్ అని చెక్ చేస్తున్నాడు ఇన్స్టా స్టోరీలో మన మకాన్ వాడు ఆర్కిటెక్చర్ బిల్డింగ్ ని పోస్ట్ చేశాడు అయినా గానీ మన యాయ్ తడబాటుగానే ఉన్నాడు ఇక్కడ యూనివర్సిటీలో మకాన్ డిపార్ట్మెంట్ లో ఏదో ఒక చిన్న అవార్డ్ ఫంక్షన్ లా జరుగుతూ ఉంది ఆ సంవత్సరానికి బెస్ట్ డిజైనర్ ఎవరని సెలెక్ట్ చేస్తూ ఉన్నారు ఆ ప్రొఫెసర్ చాలా బిల్డప్ గా ఎవరన్నదే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు చివరిగా ఇంకా పేరు పిలిచే సమయానికి ఆ రూమ్ డోర్ ని టక్కన ఓపెన్ చేసుకుని మన యాయ్ లోపలికి వచ్చేస్తాడు ఎవర్రా వీడు ఇక్కడ ఏం చేస్తున్నారు అనేలాగా అందరూ మన యాయ్ ని తిరిగి చూస్తూ ఉన్నారు కానీ మన మకాన్ మాత్రం మన యాయ్ ని చూసి నవ్వుతూనే ఉన్నాడు యాయ్ కొద్దిసేపు అందరిని చూసేసి అది సారీ రూమ్ మార్చి వచ్చేసానని చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఇప్పుడు మకాన్ చాలా అవసరంగా బయటకు వచ్చి యాయ్ నువ్వు నన్ను చూడటానికి కదా వచ్చావు నువ్వు నన్ను అంతలా మిస్ అవుతున్నావా కానీ మన యాయ్ చాలా కోపంగా మకాన్ ని చూస్తున్నాడు దాని చూసి మన మకాన్ యాయ్ దగ్గర సరే సరే కోపడుకో నువ్వేదైనా తిన్నావా రా కలిసి తిందామని చెప్తాడు ఎక్కడికి వెళ్దాం నీకేం తినాలనిపిస్తుంది నువ్వే చెప్పని చెప్పేసి వాడి మొబైల్ ని తీస్తున్నాడు ఇప్పుడు యాయ్ టక్కని హాంగ్ అని ఒక అమ్మాయి ఉంది కదా దాన్ని గర్ల్ ఫ్రెండ్ అని అడిగేస్తాడు దీని వినగానే మన మకాన్ కొంచెం తడబడతాడు అది ఏం లేదురా తన గర్ల్ ఫ్రెండ్ అంతా కాదు దానికి యాయ్ గర్ల్ ఫ్రెండ్ లేదంటే ఎందుకురా ఇంతలా తడబడుతున్నావు దీని చూసి నేనేమనుకునేది దీనికి మకాన్ రే ఇది నా ప్రాబ్లం రా నేను త్వరగా ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసి తర్వాత నేనే నీకు చెప్తాను ప్రామిస్ రా అని చెప్తాడు దానికి యాయ్ ఏరా ఇప్పుడు చెప్తే ఏమవుతుంది దానికి మకాన్ అది కాదురా నేను ఇప్పుడు రెడీగా లేదు
దీని విని యాయ్ ఫుల్ షాక్ అయ్యి ఏంటి రెడీగా లేవా ఎందుకు తన్నికు అంత ఫేవరెట నేరుగా నీ బెడ్ రూమ్ కి వచ్చేస్తుంది యాయ్ నువ్వు అనుకున్నట్టు ఏం లేదురా ఇది నా ప్రాబ్లం నేను దీన్ని త్వరగా సాల్వ్ చేసేస్తాను దీని విని యాయ్ ఇంకా ఇరిటేట్ అయ్యి నీ దగ్గర నచ్చని ఒక విషయం ఏంటో తెలుసా నీ గురించి నాకు ఏం తెలియదురా కానీ అవన్నీ తర్వాత తెలిసినప్పుడు నాకు ఎంత ఇరిటేటింగ్ గా ఉంటుందో తెలుసా నీ ప్రాబ్లం ఏంటో అనేది నాకు చెప్తే నేను అడ్వైస్ చేస్తాను కదా కానీ నాతో చెప్పడానికి ఎందుకు నువ్వు తడబడుతున్నావు దానికి మక్క న్యాయ దగ్గర నేను ఆ విషయాన్ని నీకు ఇప్పుడే చెప్తే నువ్వు దాన్ని తీసుకుంటావా దానికి యాయ్ ఏం తెలియకుండా ఉండడం కంటే అదెంతో మేలురా చెప్తాడు దానికి మక్క నిదానంగా నే యూనివర్సిటీ కంప్లీట్ చేయగానే తన్నే పెళ్లి చేసుకోవాలి తన ఫియాన్సర్ అని చెప్తాడు దీని వినగానే యాయ్ పిచ్చ షాక్ అయ్యి ఏం చెప్పకుండా మక్కాన్ని చూస్తూ ఉన్నాడు దీనికి మకాన్ మళ్ళీ వాడి దగ్గర మేమిద్దరం లవర్స్ ఏం కాదురా కానీ వేరే ఆప్షన్ లేదురా సరే ఇప్పుడు నువ్వే చెప్పు నేను ఈ ప్రాబ్లం నుండి బయటపడేది ఎలా దీన్ని విని యాయ్ పిచ్చ షాక్ అయ్యి ఈ విషయాన్ని నువ్వు నాకు ఎప్పుడు చెప్దాం అనుకున్నావు లేదా పెళ్ళైన తర్వాత సడన్ గా ఒక రోజు కనబడకుండానే పోతావు నేను నిన్ను కనుక్కోలేనంత విధంగా యాయ్ ఇక్కడ చూడరా నేను నీకు ఏం చెప్పాలనుకుంటున్నాను నీకు ఇంకా అర్థం కాలేదా దానికి యాయ్ ఇంకా ఫ్రస్ట్రేట్ అయిపోయి నిన్ను చూసేదాకా నా జీవితం చాలా ప్రశాంతంగా సాగిపోయేదిరా కానీ ఇప్పుడు అలా లేదురా దానికి మకాన్ ఏంటి నన్ను చూసాకేనా నీకు ఇలా ఉంది అయితే నేనే ప్రాబ్లం అనుకుంటున్నావా నా వల్ల నువ్వు సంతోషంగా లేకపోతే నన్ను వదిలేయరా నేను నిన్ను అర్థం చేసుకోవట్లేదు అని చెప్తున్నావే నువ్వు మాత్రం ఇప్పుడు నన్ను అర్థం చేసుకుంటున్నావా ఓపెన్ గా చెప్పని అడుగుతావు నేనితో మాట్లాడితే నువ్వు దాన్ని వింటావా నువ్వు ఎప్పుడు నీ గురించే ఆలోచిస్తావు నువ్వెలా ఫీల్ అవుతావు నువ్వెలా బాధపడతావనే తప్ప ఈ ప్రాబ్లం కి సొల్యూషన్ ని వెతకవు ఈ ప్రాబ్లం ని తలుచుకొని నేనెంతలా ఫీల్ అవుతున్నాను నువ్వు ఒక్కసారైనా ఫీల్ అయ్యావా ఏంట్రా ఈ సెల్ఫిష్నెస్ అని మన మకాన్ చాలా బాధలు అడిగేస్తాడు కానీ మన యాయ్ అయితే ఏడుస్తూ నిర్షం చూస్తూ ఉన్నాడు ఇప్పుడు మకాన్ మళ్ళీ నేందా ఇప్పట్లో నీకు చెప్పకూడదు అనుకున్నాను కానీ నువ్వే నన్ను చాలా ఫోర్స్ చేసావు కానీ ఇప్పుడు నువ్వు దాన్ని హ్యాండిల్ చేయకుండా కష్టపడుతూ ఉన్నావు రే నువ్వే చెప్పరా ఈ విషయాన్ని నువ్వు హ్యాండిల్ చేయగలవా దానికి యాయ్ ఏడుస్తూనే నాకు అర్థం కావట్లేదురా అని చెప్తాడు దీనికి మకాన్ యాయ్ దగ్గర ఏమిరా తెలియదు అంటున్నావు చివరికి నీకే క్లారిటీ లేదా దానికి యాయ్ మకాన్ దగ్గర నాకు క్లారిటీ లేదని చెప్తున్నావు కదా ఫస్ట్ నీ క్లారిటీ ఉందా ఇప్పుడు నువ్వు చెప్పు ఇప్పుడు ఎవరా సెల్ఫిష్ గా ఆలోచిస్తూ ఉన్నది దీనికి మకాన్ ఏం చెప్పకుండా సైలెంట్ గానే చూస్తూ ఉన్నాడు దీని తర్వాత యాయ్ ఏం చెప్పకుండా అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉన్నాడు సో ఇలా వీళ్ళు మాట్లాడుకోవడం దూరం నుంచి అజ్జో కూడా వినేస్తుంది యాయ్ అక్కడి నుంచి వచ్చి ఒక బార్ లో కూర్చొని పిచ్చగా తాగుతూ ఉన్నాడు కూడా పార్కు పాములు కూడా ఉన్నారు రే చాలరా ఇప్పటికే చాలా తాగేశావు అప్పుడు కరెక్ట్ గా అక్కడికి నయన్ వస్తాడు నయన్ రాగానే ఏమైందని అడగ్గా దానికి వాళ్ళిద్దరు ఏమైందో మాకు అస్సలు తెలీదు వచ్చినప్పటి నుండి దించకుండా తాగుతూనే ఉన్నాడు మళ్ళీ ఇంకా తాగాలంటున్నాడు ఇలా వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా టక్క న్యాయ లేచి ఆపోజిట్ లో గిటార్ ప్లే చేస్తూ ఉన్నారు వాళ్ళ దగ్గరకు వచ్చి మైక్ తీసుకొని నేను ఈరోజు ఒక పాట పాడుతున్నాను అది ముఖ్యంగా ఒక పర్సన్ కోసం వాడు రాకముందు నా జీవితం ఎలా ఉన్నిందో తెలుసా నేను ఎప్పుడు మూడిగా ఉంటాను ప్రతి దానికి కోప్పడుతూనే ఉంటాను నా గురించి మాత్రమే నేను ఆలోచిస్తూ ఉంటాను కాని వాడు వచ్చాక నేను చాలా ఓర్పుగా ఆలోచిస్తున్నాను పక్క వాళ్ళు ఏం చెప్తున్నారో ఓపిగ్గా వింటున్నాను నా జీవితాన్ని మార్చిన ఒక పర్సన్ వాడు నా ఈ మెమరీస్ మొత్తాన్ని తుడిచేయాలి ఎందుకంటే ఇంకొకరు వచ్చి నా దగ్గర నుండి అతన్ని తీసుకెళ్లిపోయారు నేను ఇంకేం చేయగలను దూరంగా నిల్చొని వాడు వెళ్తుంది చూసి సంతోషం మాత్రమే పడగలను వేరింకేం చేయగలను ఇలా మన యాయ్ చాలా బాధగా ఆ మైక్ లో చెప్తూ ఉన్నాడు అలానే అక్కడికొచ్చిన మన మకాన్ కూడా వినేస్తాడు ఇప్పుడు యాయ్ కూడా ఆ సాంగ్ ని పాడుతూ ఉన్నాడు ఆ లిరిక్స్ ఎలా ఉన్నాయంటే మన ప్రేమ ఏదో ఒక సిచ్యువేషన్ లో చివరికి వచ్చేటప్పుడు నేను దాన్ని పట్టుకొని ఆపలేకపోతున్నాను కారణం ఏంటో కూడా నేను చెప్పలేకపోతున్నాను నువ్వు వెళ్ళకు అని నేను నా మనసారా ప్రతిమలాడుతూ ఉన్నాను కానీ నేను దాన్ని నీ ముందు చెప్పలేకపోతున్నాను దూరంగా వెళ్ళిపోతున్న నిన్ను చూసి నీ కోసము నీ పార్ట్నర్ కోసము నేను ఇక్కడ సంతోషిస్తున్నాను కానీ ఛాన్స్ ఉంటే నిన్ను గట్టిగా పట్టుకొని వెళ్ళకు అని చెప్పాలనుకుంటున్నాను కానీ నీకు గుడ్ బై చెప్పడం తప్ప నేను ఇంకేం చేయగలను నువ్వు నాకు దూరంగా వెళ్లి కనబడకుండా పోయేదాకా నిన్ను చూస్తూ నవ్వుతూనే ఉన్నాను ఇలా మన యాయ్ పాడుతూనే అలానే కళ్ళు తిరిగి కింద పడిపోతాడు దీన్ని చూసి మన మకాన్ వెళ్దాం అనుకుంటాడు అంతలోనే నయన్ వచ్చి మన యాయని పట్టుకుంటాడు దీన్ని చూడగానే మన మకాన్ అక్కడి ఏడ్చేస్తాడు అలానే వాడిని కొద్దిసేపు చూసి ఏడుస్తూనే అక్క నుండి వెళ్ళిపోతాడు ఇప్పుడు నెక్స్ట్ డే మన యాయ్ ఫ్రెష్ అప్ అయి రెడీ వస్తాడు అక్కడున్న సోఫాలో నయన్ పడుకుని నిద్రపోతూ ఉన్నాడు నయన్ చూసి నవ్వుతూనే వాడుకో బెడ్షీట్ ని కప్పుతాడు మన నయన్ కూడా చూసి లైట్ గా స్మైల్ చేస్తూ ఉన్నాడు ఇప్పుడు కింద వచ్చి చూస్తే వాళ్ళ నాన్న పిన్ని లీవ్ ఉన్నారు కదా ఇద్దరు కలిసి కూర్చో ఉన్నారు యాయ్ వాళ్ళని చూసి చూడనట్టు వెళ్ళిపోతూ ఉన్నాడు ఇప్పుడు నాన్న పిలిచి యాయ్ దగ్గర యాయ్ నిన్నెందుకు అంతలా తాగావు నేను నయన్ పిలుచుకొచ్చి ఇంట్లో పడుకోబెట్టాడు దానికి యాయ్ నేను
9 బార్ లోనే తాగాను. మన ఇంట్లో ఏమీ వేరే రూమ్ లేదా? వాణ్ణి ఎందుకు నా రూమ్ లో పడుకో పెట్టారు నడక్క? నువ్వు నైట్ ఉన్న సిచువేషన్ లో నువ్వు ఆ రూమ్ నే నాశనం చేసేవాడివి. అది మాత్రమే కాకుండా నైనే నీ కూడానే ఉంటూ చూసుకుంటాను అని చెప్పాడు. ఇలా నాన్న చెప్పగా దానికి యాయ్ ఏం చెప్పకుండా బయటికి వెళ్ళిపోతూ ఉన్నాడు. వాడు వెళ్ళిపోయే ముందు పిన్ని పిలిచి తినేసి వెళ్ళని చెప్తుంది. ఇలా పిన్ని ప్రేమగా అడగ్గ దానికి యాయ్ మొహం మీద కొట్టేటట్టు ఈ రోజు మా సెమిస్టర్ యొక్క ఫస్ట్ డే మా ఫ్రెండ్స్ ని చూడాలని చెప్పేసి నేను వెళ్ళాలని చెప్తాడు. దీని విన్న పిన్ని కూడా కొంచెం డల్ అయిపోతుంది. ఇప్పుడు మన యాయ్ క్లాస్ రూమ్ కి రాగా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి చాలా క్యాజువల్ గా మాట్లాడుతూ ఉన్నారు. కానీ యాయ్ మాత్రం డల్ గానే ఉన్నాడు. రే యాయ్ ఎందుకురా డల్ గా ఉన్నావు? ఫోర్త్ ఇయర్ కు వచ్చి ఇంకా ఎందుకు డల్ గా ఉంటున్నావు? ఇప్పుడేగా సంతోషంగా ఉండాలి. రే నేనేం డల్ గా అంత లేదురా, నిన్న నైట్ కొంచెం ఎక్కువ అయిపోయింది అందుకే అదోలా ఉందని చెప్తాడు. ఇలా మాట్లాడుతుండగానే మక్కా నుంచి మెసేజ్ వస్తుంది. నువ్వేం చేస్తున్నావురా నడక్క? దాని యాయ్ చూసి చూడనట్టు రిప్లై ఇవ్వకుండా సైలెంట్ గా ఉన్నాడు. ఇప్పుడు ఆ రోజు క్లాస్ అంతా కంప్లీట్ చేసుకుని నైట్ ఇంటికి వస్తుండగా అక్కడికి నైన్ కార్ తీసుకొస్తాడు. నైన్ చూడగానే, నైన్ నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? దానికి నైన్, రారా మనం డిన్నర్ కి వెళ్తామని చెప్తాడు. ఇప్పుడిద్దరు కలిసి ఒక రెస్టారెంట్ లో కలిసి తింటూ ఉన్నారు. అప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ గా మన యాయ్ షర్ట్ మీద ఏదో ఒక పురుగు ఉంది. దాని చూసి నైన్, రే యాయ్ అలానే కదలకుండా ఉండరా, ఏమైంది అని మన యాయ్ అడగ్గ, రే ఏం మాట్లాడకుండా సైలెంట్ గా అలానే కూర్చోరా. దానికి మన యాయ్ భయపడిపోయి, రే ఏమైందో చెప్పరా అని భయంగా అడగ్గ. దానికి నైన్, నీ షర్ట్ మీద ఒక పురుగు ఉంది అని చెప్తాడు. యాయ్ ఫుల్ టెన్షన్ అయిపోయి, అయ్యో తొందరగా తీరా తొందరగా తీరా అని అరుస్తున్నాడు. వీడా పురుగును తీసి బయట పడేసి వస్తాడు. ఇప్పుడు నైన్ యాయ్ని చూసి, నువ్వు ఇంకా పురుగును చూసి భయపడుతూనే ఉన్నావా? నువ్వు చిన్నప్పుడు ఎలా అన్నావో ఇప్పటికీ అలానే ఉంటున్నావురా. దానికి యాయ్, రే తన గురించి మాట్లాడకరా, నాకు తోలా ఉంది. ఇలా చెప్పేసి యాయ్ తింటూ ఉన్నాడు. ఇప్పుడు నైన్ యాయ్ దగ్గర, అది పురుగు కాకుండా అదొక బటర్ఫ్లై గా ఉంటే నువ్వు భయపడేవాడివా? దానికి యాయ్ నవ్వుతూనే, నేనెందుకు బటర్ఫ్లై ని చూసి భయపడాలి, అద్ద అందంగా ఉంటుంది కదా. ఇలా మన యాయ్ చెప్తూ నవ్వుతూ ఉండగా మన నైన్ రెప్పార్చకుండా మన యాయ్ని చూస్తున్నాడు. దాన్ని చూసి యాయ్, రే ఏమైందిరా నడగ్గా? దానికి నైన్, రే నువ్వు పిచ్చా క్యూట్ గా ఉన్నావురా. దానికి యాయ్ కూడా నైన్ కొద్దిసేపు చూస్తున్నాడు. దాన్ని చూసి నైన్, ఇలానే చూస్తూ ఉంటే ఎలా, త్వరగా తిను వేడి ఆరిపోతుందని చెప్తాడు. అరే ఏంట్రా ఇది క్యూట్ డిస్కషన్, ఒకవేళ మన మక్కానికి పోటీగా వచ్చేస్తాడా నైన్? చూద్దాం పోను పోను ఇంకేమేం జరుగుతాయో. ఇక్కడ మన మక్కాని యాకి కాల్ చేస్తుంది. యాయని వెతుక్కుంటూ వస్తూ ఉన్నాడు. ఇలా వెతుక్కుంటూ వచ్చి ఒక ప్లేస్ లో షాక్ అయి చూస్తున్నాడు. అదేంట్రా చూస్తే ఈ నైన్ యాయలు కిస్ చేసుకుంటూ ఉన్నారు. నేను దీన్ని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మన మక్కానికి ఇంకెలా ఉంటుందో పాపం. ఈ అన్ఎక్స్పెక్టెడ్ సర్ప్రైజింగ్ కిస్ తో ఈ ఎపిసోడ్ ఇక్కడికే ముగుస్తుంది. నెక్స్ట్ ఎపిసోడ్ ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని అనుకుంటున్నాను. రండి చూసేద్దాం దాని కూడా త్వరగానే. నెక్స్ట్ మీ అందరినీ ఇంకా మంచి ఎపిసోడ్ లో కలుసుకుంటాను. అంటిల్ దెన్ దిస్ ఇస్ జే సైనింగ్ ఆఫ్.